सर्वांतरव्यामि देवनि स्वरमु ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరో కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వచ్చుచున్నాము. మన ఆయన ఈ కార్యక్రమాన్ని దీవించి వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబాలను దర్శించి వారికి ఉన్న రుగ్మతలను ఆర్థిక ఇబ్బందులను
కరోనా భయాన్ని తొలగించి బిడలు ముట్టి స్వస్థపరిచి ఏ తెగులు గుడారాన్ని సమీపించకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టి ఆశీర్వదించమని నీ కాపుదల దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బెజ్జం అనూష బెజ్జం చైతన్య వీరు గవర్నర్పేట సంఘ సభ్యులుగా ఉన్నారు వీరికి సంతాన ప్రాప్తిని దేవుడు అనుగ్రహించి ఉండలేదు కావున ప్రేక్షకులు త్వరలో దేవుడు వీరికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించేలాగా మేము ఈ ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మను దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఈ దినమున మన అంశము పునరుత్థానము జీవమును నేనే యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 44 వచనాలు మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయులున్న లాజరు అను ఒకడు రోగి ఆయన ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను ఇక్కడ బేతనయ అనే గ్రామాన్ని చూస్తున్నాం ఇంతకుముందు కూడా మనం ఈ గ్రామాన్ని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం బేతనయ అనగా రొట్టెల గృహము అని అర్థము ఈ బేతనయ అనేది యెరూషలేమునకు కోసేడు దూరంలో ఉన్నట్లుగా ఈ యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలోనే వ్రాయబడింది కాబట్టి యేసు ఎప్పుడు యెరూషలేము వెళ్ళినా బేతనీకి వెళ్ళందే ఆయన తిరిగి రాలేదు ఏమిటి ఈ బేతనీకున్న విశేషం అంటే ఒక వ్యక్తి కొరకైనా యేసు క్రీస్తు వెళ్ళేవాడు ఒక ఆత్మనైనా రక్షించాలి ఒక పాపినైనా వెదకాలి అనేది ఆయన యొక్క తాపత్రయం సమరయ స్త్రీ ఒక్కతే ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆమె దగ్గరికి సుకారు అనే బావి దగ్గరికి ఆయన వెళ్ళాడు జక్కయ్య ఒక్కడే ఎరికో పట్టణంలో మేడి చెట్టు మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు అతని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఈ విధంగా యేసు పాపులను రక్షించడానికి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకమంతా సంచరించేవాడు అయితే అదే క్రమంలో ఈ బేతనీకి వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు రక్షణ పొందారు ఎవరు వారు అంటే మార్త ఆమె సహోదరి అయిన మరియా లాజరు అనువారు అయితే వీరి పేర్లకు రకరకాల అర్థాలు ఉన్నాయి మార్త అనే పేరుకు నైపుణ్యము అని అర్థము మరియా అనే పేరునకు విప్లవము అని అర్థము లాజరు అనే పేరునకు దేవుడే సహాయము అని అర్థములిచ్చున్నాయి అయితే ఇక్కడ మనము చదవబడిన సందర్భం ఏమిటంటే యేసు ప్రభు దగ్గరికి ఒక వర్తమానం వెళ్ళింది ఏమిటి ఆ వర్తమానం అంటే నీవు బహుగా ప్రేమించుచున్నటువంటి లాజరు అనే వ్యక్తి రోగి అయి చావసిద్ధమై ఉన్నాడు అని అతనికి వర్తమానం వెళ్ళింది అయితే యేసు ఆ వర్తమానం ఆ వార్త విన్నప్పుడు ఆయన వెంటనే బయలువెళ్ళలేదు లేదా బయలుదేరలేదు కానీ తానున్న చోటనే ఇంకా 4 దినములు అక్కడ ఉన్నట్లుగా లేఖనం చెప్తుంది ఆ 4 దినములైన తర్వాత ఇప్పుడు తన శిష్యులను పిలిచి మనము బేతనీకు వెళ్ళవలసి ఉంది అక్కడ మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు మనం అతని మేల్కొలప వెళ్ళుచున్నాము అని వారితో చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నారంట మరి వాళ్ళు అంటున్నారు ప్రభువా మరి అక్కడ మనల్ని ఎదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అన్నప్పుడు పగలు ఉన్నంత వరకే మనము దేవుని పని చేయాలి రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునూ పని చేయలేడు
అని చెప్పి అయితే చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు మనం ఇప్పుడు ఆయనతో చావడానికైనా సిద్ధపడి సిద్ధముగా ఉన్నాము మనం ఆయనతో వెళ్ళడానికి మనం చావడానికైనా సిద్ధముగా ఉన్నాము అని చెప్పి వారు బయలుదేరారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన లాజరు నిద్రించుచున్నాడు మనం అతని మేల్కొలుప వెళ్తున్నాము అన్నప్పుడు ఒకవేళ వారు శారీరకమనే నిద్రను గురించి ఆయన చెప్పాడని వారు భావించారు నిజంగా నిద్రపోతున్నాడేమో మనం ఆయన్ని మరి మేల్కొలపడానికి వెళ్తున్నాం అంటున్నాడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ ఆయన మరణమనే నిద్రను గురించి చెప్పాడు అని వీళ్ళు తలంచడం లేదు విశ్రాంతిరే నిద్రను గురించి ఆయన చెప్పాడని వాళ్ళు తలస్తున్నారు కానీ ఆయన మరణమనే నిద్రను గురించి వారితో చెప్పాడని వారు భావించలేకపోతున్నారు అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాడు యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను బేతనే యెరూషలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసేడి దూరము గనక యూదులు అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండెను మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళెను గాని మరియ ఇంటిలోనే కూర్చుండి ఉండెను ఇప్పుడు మరియ మార్తకు వర్తమానం వెళ్ళింది మీ యొక్క ప్రభువు వచ్చుచున్నాడు యువర్ మాస్టర్ విల్ బికమ్ మీ ప్రభువు వచ్చుచున్నాడు అని వర్తమానం వెళ్ళినప్పుడు ఆమె వెంటనే లేచి యేసును ఎదుర్కోవడానికి బయలుదేరింది కానీ మరియ అయితే తాను ఉన్న చోటులోనే అక్కడే కూర్చున్నది యేసు నీ సహోదరుడు మరలా లేచునని నీవు ఎరుగుదువా అంటున్నాడు అదే కాకుండా ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడు అని ఆమె చెప్తుంది అందుకు యేసు అంటున్నాడు నీ సహోదరుడు మరలా లేచునని నీవు ఎరుగుదువా అన్నప్పుడు ఆమె అంటుంది పునరుత్థానమందు అంత్య దినమున అతడు లేస్తాడని నేను ఎరుగుదును అంటుంది అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ హూ షల్ స్లెప్ట్ ఇన్ మీ షల్ బి రైజ్ అగైన్ నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినవాడు మరలా తిరిగి బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరలా ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతున్నాడు ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నామని ఆయనతో చెప్పాను అయితే ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని ఆయన తన శిష్యులతో అడిగాడు మనిషి కుమారుడు ఎవడు అని జనులు చెప్పుకొనుచున్నారు ఆయన అడిగినప్పుడు వాళ్ళంతా మౌనముగా ఉన్నారు అయితే సీమోను పేతురు అన్నాడు ప్రభువా నీవైతే నేనైతే నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను అందుకు యేసు అంటున్నాడు సీమోను బరియోనా పరలోకమందున్న దేవుడు నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడే గాని నరులు నీకు ఎంత మాత్రమును బయలుపరచలేదు సీమోను బరియోనా మై ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ రెవెలెంట్ టు యూ ద బ్లడ్ అండ్ ఫ్లెష్ షెల్ నాట్ రెవెలెంట్ టు యూ కాబట్టి రక్త మాంసములు నీకెంత మాత్రమును ఈ విషయాన్ని బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రి మాత్రమే ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పి నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురుతో చెప్పినాడు ఇక్కడ ఏమంటుంది మార్త నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను యేసు ప్రభు రెండవ రాకడలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా త్వరగా రాబోతున్నాడు రాబోయే మెస్సయ్య
రాబోయే క్రీస్తు రాబోయే యూదా గోత్రపు సింహము అని మార్త రూఢిగా నమ్ముతున్నాను అని చెప్తుంది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బాధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచి చూచారా, యేసు ప్రభు వచ్చాడనే వార్త ప్రజల్లో ఒక రకమైనటువంటి కదలికను ప్రేరేపణను కలిగిస్తుంది. యేసు జననమే లోకానికి ఒక రకమైన కదలింపు, ఒక రకమైన ఆర్భాటము. యేసు జననమే లోకాన్ని అలర్ట్ చేసింది. అటు దేవదూతలు, ఇటు జ్ఞానులు, అటు హేరోదు, ఇటు గొల్లలు. ఈ దేవదూతలు, ఈ గోలంతా, ఈ సమూహము, వీటి ఆర్భాటమంతా మనము చూస్తున్నప్పుడు యేసు జననము లోకాన్ని అది కదిలించింది. వారిలో ఒక రకమైన జాగృతాన్ని కలిగించింది. కాబట్టి ఆయన జననమే కాదు, ఆయన యొక్క సందర్శనము, ఆయన ఏ గ్రామంలో అడుగు పెట్టినా ఆ గ్రామానికి ఒక రకమైన జాగృతత్వం, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి యేసు ఉనికి కదిలించింది. ప్రకృతి పులకించిపోతుంది, యేసయ్య రావాలి. ఎంతో ఆనందముగా అవి కేకలు వేస్తున్నాయి. ఆమె రహస్యముగా ఇప్పుడు మరియను పిలిచింది. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చింది. ఇప్పుడు మరియా అంతకుముందైతే ఇంటిలో ఉన్నది, ఇప్పుడైతే ఇక మరియ కూడా లేచింది. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. యేసు త్వరపడటం లేదు, నిదానిస్తూ ఉన్నాడు. అంటే దేవుని కార్యము కొంచెం నిదానము. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మేము కొంతమందికి రుణాలు ఇచ్చాం, ఆ రుణాలు రావడం లేదు, ప్రార్థన చేయండి, రేపురా మాపురా అని తీసుకున్న వారు తిప్పుతున్నారు అని కొందరు ఫోన్లు చేస్తున్నారు. కొందరేమో రుగ్మతల కొరకు, గర్భంబల కొరకు ఫోన్లు చేస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క ఉద్దేశము వెంటనే పని జరిగిపోవాలి. కానీ మేము చెప్తున్నాం, నిదానించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ద్వారా మీ పరిస్థితులు మారుతాయి, పని నెమ్మదిగా జరుగుద్ది. తొందరపడట ద్వారా పని జరగదు. మీరు నిదానించాలి అని మేము వారికి చెప్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, ఇంకా త్వరపడి ఆ గ్రామం వెలుపలే ఉన్నాడు, ఇంకా లోపలికి ఆయన ఎంటర్ అవ్వలేదు. అప్పుడు గనుక ఇంటిలో మరియతో కూడా ఉండెను, ఆమెను ఓదార్చు చూడిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళారు. అయితే అతడు చనిపోయాడు లాజరు, అతన్ని సమాధి చేశారు, అప్పటికే 4 రోజులు అయిపోయింది. మళ్ళీ లాజరు గుర్తుకొచ్చాడేమో, మళ్ళీ లాజరు సమాధి దగ్గరికి వెళ్తుంది. ఎవరైనా భూస్థాపన చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సమాధి దగ్గరికి ఆ ఇంటి వారిలో ఎవరైనా దగ్గర బంధువులు పరిగెత్తున్నారనుకోండి, మనమేమనుకుంటాం, మళ్ళీ ఆవిడ ఏదో గుర్తుకొచ్చి ఉంటుంది, దుఃఖం ఆపుకోలేక, ఆమె యొక్క స్మృతులు జ్ఞాపకాలు ఆపుకోలేక ఏమి పరిగెత్తుతుంది అని అనుకుంటాం. అయితే వీళ్ళు కూడా యూదులు ఆ సమాధి దగ్గరికి పరిగెత్తుందేమో అనుకొని ఆమె వెంట పరిగెత్తున్నారు వీళ్ళు కూడా. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండినెడలా, నా సహోదరుడు చావకుండునని. మార్తేమో, నీవిప్పుడు దేవుని ఏమి అడిగినా అది ఆయన నీకు ఇస్తాడు అని చెప్పింది.
మరియేము నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అంటే యేసు ఉండి మరణాన్ని ఆపగలడా యేసు ఉండి ఒక మనిషి చనిపోకుండా ఆపగలడా అంటే అవును ఆయన మరణమును పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పినప్పుడు మరణించుటకును మరణించిన దానిని తిరిగి బ్రతికించుటకును యేసునకు ఈ భూలోకములో అధికారము కలదు ఇక్కడ యేసు క్రీస్తునకు ఉన్న అధికారము మరణం మీద అధికారం ఈజ్ అథారిటీ ఈజ్ ఓవర్ ద డెత్ ఆయన అధికారము ఇక్కడ మరణం మీద చూపబడుతుంది యేసు సర్వాధికారము గల దేవుడు యేసు క్రీస్తు అంటున్నాడు ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచి అతడు జీవిస్తాడో మరణిస్తాడో అతడు చనిపోయినా తిరిగి లేస్తాడు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు ప్రాణాపాయము వచ్చినా నీవు నమ్మకముగా ఉండము నీకు జీవ కిరీటం ఇస్తాను అంటూ ఉన్నాడు ఎవడైతే ఆయన కొరకు తన ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడు దాన్ని కాపాడుకుంటాడు అంటున్నాడు ఎవడైతే తన ప్రాణమును ఆయన కొరకు కాపాడుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటున్నాడు కాబట్టి శ్రేష్టమైన ఈ పరిచర్యలో పాలి భాగస్థులైన ప్రతి ఒక్కరూ ఇదే విధమైన ఛాలెంజ్ కలిగి ఉండాలి ఇదే విధమైన తాత్పర్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి భయము అనేది నేడు దినాల్లో మనుషులను పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి ఆ భయాన్ని వదిలిపెట్టండి జాగ్రత్తగా ఉండండి కానీ భయపడకండి భయాన్ని వదిలిపెట్టండి భయము ఆందోళన కలవరము దిగులు విచారము వీటిని వదిలిపెట్టాలి దేవుని వాక్యం ఏమంటున్నది మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఫస్ట్ యా షల్ సీక్ మై కింగ్డమ్ అండ్ ద రైటియస్నెస్ దెన్ ఆల్ థింగ్స్ ఆర్ యాడెడ్ యు అవన్నీ అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి మీ ప్రాణమును గురించి వస్త్రముల గురించి చింతపడవద్దు ఆకాశ పక్షులను చూడండి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా అడవి పువ్వులను చూడండి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి పువ్వులు ఎంత అందముగా అలంకరించబడుతున్నాయో సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలన అలంకరించబడలేదు అల్ప విశ్వాసులారా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా వాటిని అలంకరించిన వాడు మీకు వస్త్రములను ఇవ్వడా వాటిని పోషించిన వాడు మీకు ఆహారం ఇవ్వడా అంటూ ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే మరియ వచ్చి యేసును కలుసుకుందో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు వీరందరూ వచ్చి యేసును ఎదుర్కొన్నప్పుడు ఊరి వారంతా వచ్చి ఎదుర్కొన్నప్పుడు అందరూ బోరున విలపించినప్పుడు యేసు హృదయం ఇప్పుడు కదిలింది యేసు హృదయము అచంచలమైన హృదయము చంచలత్వము హృదయము కంపించింది వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు యేసు కన్నీళ్లు విడిచాడు అని ఇక్కడ యేసు ప్రభు తన జీవితంలో ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచాడు అంటే యెరూషలేము విషయంలో పట్టణము విషయంలో ఒకసారి కన్నీళ్లు విడిచాడు రెండవది లాజరు విషయంలో కన్నీళ్లు విడిచాడు ఈ రెండు సందర్భాల్లో తప్ప యేసు కన్నీళ్లు విడిచాడని ఎక్కడా లేదు అంటే అదేమో ఆత్మవేదనతో కూడిన కన్నీళ్ళు ఇదేమో ఆత్మ భారముతో కూడుకున్న కన్నీళ్ళు అప్పుడు ఆయన మూలుగుతూ ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు అందరూ అనుకుంటున్నారు గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన అనేకులను బాగు చేసిన ఈయన
ఈ లాజరును బ్రతికించలేడా అనుకుంటున్నారు. ఆయన సమాధి దగ్గరికి వచ్చాడు, సమాధి రాయిని తీయమని చెప్పాడు. ఆ రాయి తీసిన వెంటనే లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయిన వాడు ప్రేత వస్త్రములు ధరించి వెలుపలికి వచ్చాడు. అతని కట్లు విప్పి పోనీయండి, లెట్ హిమ్ గో ఫ్రీ. అప్పుడు కట్లు విప్పారు. యేసుతో కూడా లాజరు, మరియా, మార్త, యూదులు బయలుదేరారు. గ్రామము వెలుపల నుండి జేజేలు కొట్టుకుంటూ, శృంగనాదం చేస్తూ, సంగీతాలు చేస్తూ, హల్లెలూయ జేజే ధ్వనులు కొట్టుకుంటూ, మరణాన్ని తిరిగి జీవముగా మార్చిన యేసుతో, నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పిన యేసుతో వారు తిరిగి ప్రయాణమయ్యారు. యేసు మరణాన్ని జీవముగా మార్చాడు. దేవుడి మాటలను దీవించునుగాక. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు యోహాను స్వార్త 11వ అధ్యాయములో నుండి పునరుత్థానమును జీవమును నేనే అనే అంశం ద్వారా నీ వాక్యమును బిడలకు వినిపించాం. వారి హృదయాల్లో ఫలింపజేసి ప్రతి రుగ్మతను మీరే లయపరిచి, ప్రతి ఆటంకాన్ని బంధించి, ప్రతి చీకటి శక్తులను విజయమును కలిగించి, ప్రతి చేతబడి శక్తులు, ప్రతి సైతాను శక్తులు, ప్రతి దుష్ట శక్తులు, కరోనా వేరియంట్, ఏ తెగులు లేకుండా స్ట్రెయిన్, ప్రతి తెగులను బిడలు రక్షించి స్వస్థపరిచి విడుదల కలిగించమని నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దొరుండి వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమందున్న పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన మాటలను ఆలకించిన ప్రతి ఒక్క కుటుంబానికి దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సాతానిక్ శక్తులకు నిత్యం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయము, జయము, జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.